నమస్తే వెల్కమ్ టు జీ నైన్ టీవీ స్పెషల్ స్టోరీ తెలుగు రాష్ట్రాల జల వివాదాలు హీటెక్కుతున్నాయి నీళ్లలోల్లి కాస్త రాజకీయ విమర్శలకు వేదికగా మారుతోంది ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతుందంటూ తెలంగాణ తెలంగాణనే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ మంత్రులు ఘాటుగా విమర్శించుకుంటున్నారు అయితే నీళ్ల వివాదాలకు పెద్దన్నలా వ్యవహరించాల్సిన కేంద్రం మాత్రం జరుగుతున్న పరిణామాలను ఓ వేడుకలా చూస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో రాజకీయ పార్టీలు మళ్లీ నీళ్ల సెంటిమెంట్ ను రగిలిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కృష్ణా నది నీళ్ల దొంగలు మీరంటే మీరే అంటూ ఏపీ తెలంగాణ ఒక్కసారిగా విమర్శలు పెంచాయి రెండు రాష్ట్రాల మంత్రులు రోజూ ఆరోపణలు సంధించుకుంటున్నారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంపుతో పాటు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలు పెట్టడంతో తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మొదలైంది పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతోంది అయితే శ్రీశైలంలో వరద నీరు మాత్రమే తరలిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది దీంతో రెండు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జలయుద్ధం కేంద్రాన్ని రంగంలోకి దించేలా చేసింది గత ఏడాది అక్టోబర్ ఆరున ఎపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించింది ఇరు రాష్ట్రాలు నీళ్ల వివాదాలను కేంద్రం ముందుంచాయి రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని తెలంగాణ ప్రధానంగా డిమాండ్ చేసింది కృష్ణా వాటా అంశంలో తెలంగాణ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటే కేంద్రం పరిష్కరిస్తుందని చెప్పింది దీంతో తెలంగాణ పిటిషన్ను వెనక్కి తీసుకుంది కానీ కేంద్రం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంతే అప్పటి నుంచి ఈ వివాదాలు మరింత ముదిరాయి ఇంత జరుగుతున్నా కేంద్రం రాష్ట్రాల మధ్య కనీసం సంప్రదింపులు కూడా చేయటం లేదు ఇటీవలే కేంద్ర మంత్రికి ఈ వివాదాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించగా తాజాగా జల వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తుందని ఫిర్యాదు చేశారు ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ప్రధానిని కోరారు ఈ క్రమంలో నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుంది ఈ రెండు ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేసినా బోర్డు ఆదేశించిన తెలంగాణ జెన్కో అధికారులు మాత్రం కేసీఆర్ ఆదేశంతో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు దీంతో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయటం కోసం పోలీసులు జగన్ సర్కార్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు అదే జరిగితే పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది అయితే ప్రస్తుతం ఈ వ్యవహారమంతా నీళ్ల రాజకీయం కోసమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు ఒక వ్యూహం ప్రకారం వివాదాలకు దిగుతున్నాయని దీన్ని కేంద్రం కూడా నిర్లక్ష్యం చేస్తుండటం వ్యూహంలో భాగమేనని పలువురు ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుంటే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు రిస్క్లో పడతాయి కొత్త ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్లో లో అనుమతి తీసుకుని మాత్రమే ప్రారంభించాలనే నిబంధనలున్నాయి అయితే రెండు రాష్ట్రాల్లో గత ఆరేళ్లలో కట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కదానికి కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు అవన్నీ త ప్రాజెక్టులని రెండు రాష్ట్రాలు వాదిస్తున్నాయి మొత్తానికి పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా ఏపీ తెలంగాణ జల వివాదాన్ని కేంద్రం అడ్వాంటేజ్ గా తీసుకునే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ నమస్తే